సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేశారన్నారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంగారెడ్డిలో షెడ్యూల్ కులాల బాలుల కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించిన వారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహించడంలో టీఆర్ఎస్ సర్కార్ ముందుందన్నారు. సంగారెడ్డిలో షెడ్యూల్ కులాల బాలుల కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. జిల్లాలోనే మొట్టమొదటి ఎస్సీ బాలుల కాలేజీ హాస్టల్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం పట్టణానికి వచ్చే విద్యార్థులకు ఈ హాస్టల్ చాలా ఉపయోగపడుతుందన్నారు. షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులు విద్యారంగంలో ముందుకు వెళ్లాలంటే ఇలాంటి సౌకర్యాలు మరిన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. అన్ని రంగాలపై దృష్టి పెడుతూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. 40,000 కోట్ల నిధులను వినియోగిస్తూ 302 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలవడం చాలా గొప్ప విషయమన్నారు. మరి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ప్రారంభించుకోవటం, మరి ఇక్కడ విద్యార్థులకు సంబంధించి అదే రకంగా ఏదైనా ఉన్నత స్థాయికి సంబంధించిన చదువులు కానీ ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ హాస్టల్ బాగా ఉపయోగపడుతుంది. విద్య ఏ రకంగా అయితే ఒక విద్యను రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఉద్యోగానికి సంబంధించి అంటే ఉపాధికి సంబంధించి తనకు తాను కాళ్ళ మీద నిలబడటానికి, ఒకటి అయితే గౌరవాన్ని పెంచుకోవడానికి సంబంధించి కూడా ఈ విద్య ఉపకరిస్తుంది. మరి ఈ హాస్టళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, మరి మన ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు, ఆయన కూడా ఒక హాస్టల్లో చదువుకొని గతంలో ఆయన అనుభవించినటువంటి ఇబ్బందులన్నీ కూడా, మరి ఆయన కష్టం, ఆయన ఇబ్బందులు మరి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షికి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ భవిష్యత్తులో మరి రాబోయే రోజుల్లో నేను పడ్డటువంటి కష్టం కానీ, గతంలో పడ్డ ఏ విద్యార్థి పడ్డటువంటి కష్టం భవిష్యత్తులో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఆహారం కానీ, మరి ఈరోజు పోస్ట్ మెట్రిక్ కానీ ప్రీ మెట్రిక్ హాస్టల్లో మంచి భోజనం 1,000,000 కోట్ల రూపాయలతో 365 సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదనంగా కాస్ట్ ఛార్జెస్ ఆంపాలి ప్రీ మెట్రిక్ ఎట్లయితే అది మన గవర్నమెంట్ మంత్రి గారి దృష్టికి మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్తారు. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ బెడ్స్ ఇవన్నీ ఉన్నాయంటున్నారు కాబట్టి, అంటే నాది కూడా ఒక సజెషన్ ఏంటంటే ఇప్పుడు మాకు ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఒక్కొక్క హాస్టల్లో ఒక ఇండస్ట్రీ వాళ్ళకి ఏమన్నా కొద్దిగా చేస్తే అది ఎమ్మెల్యే గారి ద్వారా మనం చెప్పేస్తే కొంచెం బాగుంటుంది. మరిన్ని ఫెసిలిటీస్ ఉంటాయని ఒక ఆలోచన.